శివాని గారు, మీ దగ్గర 17,48,000. ఇంకా ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న కూడా రైట్ ఆన్సర్ ఇస్తే బిట్ చేసిన అమౌంట్ ఇన్‌టూ 3 టైమ్స్. ఓకే, రైట్? ఇద్దరు క్లోజ్ బై, ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఎవరు రైట్ ఆన్సర్ చెప్పినా, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పినా పొజిషన్స్ మారుతాయి. సర్కార్ అడగబోతున్న 9వ ప్రశ్న, జీవిత గారు, శివాని గారు, ఇది స్వయం పి, ఈ రెండు లెటర్స్ కి సంబంధించిన ప్రశ్న ఇది. సర్కార్ వారి పాట 90,000 రూపాయలు. 99,000 రూపాయలు. 1,00,000 విత్ ద క్లూ. 1,00,000 రూపీస్ శివాని గారు ఒకటోసారి. ఓ పని చేద్దాం, 9th క్వశ్చన్ కాబట్టి ఇంకా 10,000 పెంచుతారు కాబట్టి. దీపిక గారు, నేనేమంటానంటే ఎన్ని లక్షలు అడగబడి అన్నీ అడుగుతాను నేను. క్లూకి ఎన్ని? 3. అబ్బా ఎంత చూడండి, ఎంత స్మార్ట్, వెంటనే ఆలోచించినాడు. సో 3,00,000 రూపీస్ కి రీచ్ అయితే, సరే అండి, 3 క్లూ. ఆవిడ 3,00,000 పెంచానని కాదు, క్లూ ఇస్తాడు కదా. జీవిత గారి పాట 3,00,000 రూపాయలు. ఒకటోసారి, ఇది ఫుల్ ఫామ్ కి సంబంధించిన క్వశ్చన్. 350 క్లూ. 75 క్లూ. సరే, ఇది క్లూ సర్కార్ అని మారుదాం. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఒక వస్తువు, డేలో ఒక్కసారి చూస్తాం దానికి. అవునా? మొబైల్ ఫోన్. సో ఆ దానికి సంబంధించిన ప్రశ్న. 4 లాక్స్. 4 లాక్స్ శివాని గారి పాట ఒకటోసారి. అయితే 4 425. 450. 450 శివాని గారు ఒకటోసారి. 450 రెండోసారి. 450 మూడోసారి లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. 4,50,000 మీరు బిట్ చేసిన అమౌంట్. రైట్ ఆన్సర్ అయితే 13,50,000 మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. రాంగ్ అయితే 4,50,000 మైనస్ అవుతుంది అంతే. మన రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువు, ప్రతిరోజు దీనికి వేసి ఒక్కసారైనా మినిమం చూస్తామని చెప్పాను. అండ్ దట్ ఈస్ క్లాక్. ఇలా క్లాక్ లో ఏఎం పిఎం అని రెండు ఉంటాయి. పిఎం ఫుల్ ఫామ్ ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సైలెన్స్ మా. పిఎం ఫుల్ ఫామ్. ఫార్టీ సెకండ్స్ టు గో. మెరిడియన్. ఎం ఫర్ మెరిడియన్. పి ఫర్ ప్రైమ్ మెరిడియన్. ప్రైమ్ మెరిడియన్. పోస్ట్ మెరిడియన్. పోస్ట్. పోస్ట్ మెరిడియన్. యా. లాక్ యువర్ ఆన్సర్ ప్లీజ్, లిటిల్ లౌడర్. యా యా. పోస్ట్ మెరిడియన్. పోస్ట్ మెరిడియన్. మెరిడియన్ పోస్ట్. పి ఫర్ పోస్ట్, ఎం ఫర్ మెరిడియన్. లాక్. 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 రైటేనా? మెరిడియన్ వరకు చెప్పండి. 4,50,000. వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిడ్డింగ్స్ ఏఎం పిఎం క్లాక్ లో ఉంటాయి. దాంట్లో పిఎం ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడం జరిగింది మీ 9వ ప్రశ్న. కెన్ యూ స్పెల్ మెరిడియన్ ఫర్ మీ? MERIDIEM. రైట్ ఆన్సర్. మీరు 4,50,000 తో బిట్ చేశారు. 13,50,000 మీ పరిమ్యాచ్ వాలెట్ లో యాడ్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న కంప్లీట్ అమౌంట్ ఇప్పుడు 13,98,000. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు జీవిత గారి దగ్గర ఏదైతే ఉందో 10th క్వశ్చన్ ఆడాల్సింది ఒక్కళ్ళే కాబట్టి, ఇద్దరులో హైయెస్ట్ మీరు ఒక్కళ్ళే కాబట్టి ఈ 15,50,000 కూడా శివాని గారు మీ పరిమ్యాచ్ వాలెట్ లో ఇప్పుడు కంప్లీట్. 46,48,000. ఇప్పుడు అసలైన ఆట, మీరు ఒక్కళ్ళు మాత్రమే ఆడతారు. సో ఇప్పటి వరకు 9 ప్రశ్నలు ఒక లెక్క, ఈ 10వ ప్రశ్న మీకు చాలా ఇష్టమైనదే డీల్ జరుగుతుంది. ఇప్పుడు నలుగురిలో మీరు ముందుకు వచ్చారు విత్ 46,48,000. సర్కార్తో ఆడుతున్న ఈ 10వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ 46,48,000 ని మీరు 1 క్రోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతారు, నేను మీకు టాపిక్ చెప్తాను. టాపిక్ చెప్తారు, దాని తర్వాత ఇప్పటి వరకు వేలం పాట అమౌంట్ తో నేను స్టార్ట్ చేసేవాడిని. ఇప్పుడు నేను ఒక్కొక్క క్లూకి అమౌంట్ ఎంతో చెప్తాను, ఆ అమౌంట్ పెట్టి మీరు క్లూ కొనుక్కోవాలి, దాన్ని బట్టి మీకు రివీల్ అవుతూ వస్తుంది. ఓకే, 10th క్వశ్చన్. ఓకేనా? ఓకే, రెడీయా? రెడీ. సర్కార్ అడుగుతున్న 10వ ప్రశ్న, ఇది ఒక నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించిన ప్రశ్న. నేషనల్ ఫ్లాగ్ కి మీకు ఫస్ట్ క్లూ కావాలి అంటే 6,48,000 మీరు ఖర్చు పెడితే ఫస్ట్ క్లూ ఇస్తాను. అక్కడ లెక్క ఒకటొకటి తగ్గిస్తున్నారు. అంత సంపాదన 46,00,000 6,00,000 అడిగారు. సరే, తీసుకోండి. క్లూస్ ఇస్తాం కదా మేడం, మీరు మీరు ఎప్పుడు ఈ షోకి వచ్చినప్పటి నుంచి నా పేరు కంటే క్లూస్ ఎక్కువ చెప్పింది. సో అందుకని ఆ క్లూస్ నే మీకు పాపం రిచ్ గా ఇస్తున్నా. సరే, తీసుకోండి. ఓకే, అరే తీసుకోండి అంటారా, తీసుకోండి.
శివన్ గారు, ఇప్పుడు మీ దగ్గర 40 lakhs ఉన్నాయి. మీ ఫస్ట్ క్లూ, ఏషియాలో ఉన్న ఒక కంట్రీ ఫ్లాగ్, దీనికి సంబంధించిన క్వశ్చన్. పోని 7 కాంటినెంట్ లోంచి 6 తీసేది ఒకే ఒక కాంటినెంట్. సెకండ్ క్లూ కావాలంటే 10 lakhs. ఇంకో 10 lakhs? ఇంకోటి కాదు, ఒక 10 lakhs. నువ్వు బేరవాడవేంటి? మీరు క్లూ అడిగినప్పుడు నేను ఏమైనా బేరవాడేనా మేడం? మీరు 1000 రూపాయలతో బిడ్డింగ్ ఆడచ్చు. సరే, 860. అమ్మా, 860. సరే, 9 తల్లి బిడ్డనే. సరే, మీకోసం 9 ఒప్పుకుంటున్నా. సో శివాని గారి పరిమేచ్ వాలెట్ లోంచి 9 lakhs మైనస్ చేయగా యూ హావ్ 31 lakhs. అండ్ మీ రెండో క్లూ, ఈ ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఉంటాయా? మధ్యలో సర్కిల్ ఉంటుందా? సో ఫ్లాగ్ కి సంబంధించింది. ఫస్ట్ క్లూ వచ్చేసి ఏషియాలో ఉన్న ఫ్లాగ్ కి సంబంధించింది. ఏషియాలో వన్ ఆఫ్ ద కంట్రీస్ ఫ్లాగ్. ఫ్లాగ్ 3 కలర్స్. సెకండ్ క్లూ వచ్చేసి 3 కలర్స్ ఉంటాయంట ఈ ఫ్లాగ్ లో. ఆ ఫ్లాగ్ చూపిస్తే ఏ కంట్రీ చూపిస్తా? ఇంకొక 10 lakhs తో నెక్స్ట్ క్లూ తీసుకుంటే అందులో 2 కలర్స్ నేనే చెప్తా. ఓకే, 10 lakhs తీసుకోండి. వెరీ గుడ్. పరిమేచ్ వాలెట్ లో శివాని గారు 10 lakhs మైనస్ చేయగా మీ దగ్గర 21 lakhs ఉన్నాయి. బ్లూ అండ్ వైట్ ఉన్న 3 కలర్స్ లో 2 కలర్స్ ఆర్ బ్లూ అండ్ వైట్. బ్లూ వైట్ అంటే ఫ్రాన్సా? భరణి గారు సార్, మీరు ఇన్విజిలేటర్ ఎదురు కూడా కాపీ కొడుతున్నారు సార్. నేను ఫ్లయింగ్ స్క్వాడ్ అన్న సార్. సార్, ఇన్విజిలేటర్ పట్టించుకోకుండా కాపీ కొడుతున్నారు సార్. 4 ఆప్షన్లు ఇస్తా, అందులో మొట్టమొదటి ఆప్షన్ మీరు ఎవరితో మాట్లాడకూడదు. 2 ఆప్షన్ క్వశ్చన్ ఆడాలంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాను ఇప్పుడే. గెలిస్తే 1 crore, ఓడిపోతే 0 rupees. ఇంకో క్లూ కావాలంటే 15 lakhs. థర్డ్ ఆప్షన్ యూ కెన్ క్విట్ దిస్ గేమ్ విత్ 10 lakh rupees. ఇప్పుడు ఎంత ఉంది నాకు? 21 లక్షలు ఉంది మీ దగ్గర. అందులో మీరు 15 తీసేస్తే 6 లక్షలు మిగులుతాయి. ఏమో, ఆ 15 తీసుకోక మీకు ఆన్సర్ తెలిసేమో? మేము కూడా బేరాలు ఆడతామండి. సో నేను 9 క్వశ్చన్లు ఒక్క టఫ్ క్వశ్చన్ నేను అడిగాను. లేదు, 15 lakhs తో నెక్స్ట్ క్లూ, 10 lakhs తో క్విట్. సరే, ఇంకొక క్వశ్చన్ క్లూ ఇవ్వండి. 15 lakhs. మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు శివాని గారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ 6 లక్షలు. మంచి క్లూ ఇస్తే. సో 15 లక్షలతో మీరు గెలుచుకున్న క్లూ, ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటున్న వన్ ఆఫ్ ద కంట్రీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్. వన్ ఆఫ్ ద కంట్రీ క్వశ్చన్ కి ఆన్సరా? 6 లక్షలు ఉంది. 6 లక్షలతో మీరు క్విట్ అవ్వచ్చు, 6 లక్షలతో డైరెక్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చు. చైనా, పాకిస్తాన్, శివాని గారు బంగ్లాదేశ్. 6 lakh rupees తో మీరు క్విట్ చేయొచ్చు. క్వశ్చన్ యా షూరా? యా యా. ఓకే, రాంగ్ ఆన్సర్ అయితే 0, రైట్ ఆన్సర్ అయితే 1 crore. టైమర్ ఆన్ స్క్రీన్. ఇది 1 crore క్వశ్చన్ అనా? అందరు సైలెంట్. శివాని గారు 10th క్వశ్చన్, రాంగ్ ఆన్సర్ ఇస్ 0, రైట్ ఆన్సర్ ఇస్ 1 crore rupees. ప్రపంచంలో రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్ లో లేని నేషనల్ ఫ్లాగ్ ఒకే ఒక కంట్రీకి ఉంది. వాట్ ఇస్ దట్ కంట్రీస్ నేమ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవ్రీబడి సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్. ట్రయాంగిల్ స్క్వేర్ షేప్ లో లేనిది, ట్రయాంగిల్ షేప్ లో ఒకే ఒక కంట్రీకి ఉందంట ఫ్లాగ్. ఎందుకంటే ప్రపంచంలో అన్ని ఏదో ఒక షేప్ లో ఉండే, ఈ ఒక్క కంట్రీ లేదు. ట్రయాంగిల్ ఉండొచ్చు, అది సర్క్యులర్ ఉండొచ్చు, ఆ ఫ్లాగ్ హెక్సగన్ షేప్ లో ఉండొచ్చు. నాట్ స్క్వేర్, ఇట్స్ నాట్ రెక్టాంగిల్, ఇట్స్ ఎ బోర్డర్ కంట్రీ ఆఫ్ ఇండియా. అన్ని క్లూస్ ఇచ్చా ఇంకా మీరు నన్నే అడగక్కర్లే. నేపాల్, వియత్నాం కాదు, వియత్నాం ఇండియా బోర్డర్ లో ఉందా? ఆ బోర్డరేనా వియత్నాం? 8, 6 సెకండ్లు మీరు లాక్ చేసుకోకపోతే ఆన్సర్ ఇన్వాలిడ్ అయిపోతుంది. 4, వియత్నాం ఇండియా బోర్డర్ కాదా? 2, బోర్డర్ కాదు. టైమ్ ఆఫ్. నేపాల్ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ లో లేని, ఎందుకంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ అంతా ఆ షేప్ లోనే ఉండదు. ఈ ఒక్క కంట్రీ మాత్రం ఈ 2 షేప్స్ లో ఉండదు ఫ్లాగ్. ఏ కంట్రీ అని అడిగాను. బట్ టైం అయిపోయింది, మీరు లాస్ట్ 3 సెకండ్స్ 2 సెకండ్స్ టైం కి 2 ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అయ్యారు. వియత్నాం, ఇంకేం ఆప్షన్స్ ఉండే మీ దగ్గర? నేపాల్ ఆర్ వియత్నాం అని అనుకున్నా ఈ రెండిట్లో. సో వాట్ డు యు థింక్ ఫైనల్ వన్ అనుకుంటున్నా? వియత్నాం. యా శివాని గారు, నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నేపాల్ థాట్ వచ్చినప్పుడే లాక్ చేసేస్తుంటే, బికాస్ మీకు అరౌండ్ ఇంకా 15 సెకండ్స్ మిగిలింది, అప్పుడు మీరు నేపాల్ కి వచ్చారు. కానీ ఫెంటాస్టిక్ జాబ్, సూపర్ ఆడారు శివాని గారు. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి మీరే ఆడారు, అండ్ ప్రతి క్వశ్చన్ కి బిడ్డింగ్ మీరు ఆడారు.
అండ్ ద లాస్ట్ క్వశ్చన్ 1 crore క్వశ్చన్ కూడా మీరు ఆడారు. ఐ థింక్ యు ఆర్ డెఫినెట్లీ అ విన్నర్. థాంక్ యూ. మన రూల్స్ ప్రకారం డైరెక్ట్గా మనం క్వశ్చన్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయాం కాబట్టి రైట్ ఆన్సర్ అయితే 1 వచ్చేది, బట్ రాంగ్ ఆన్సర్ కాబట్టి 0. మీ దగ్గర నా అమౌంట్ కూడా మా పరిమ్యాచ్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి 0 వచ్చింది. సో మొత్తానికి సాధించారు ఆయన అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నుంచి నాకు ఇట్లా కూర్చేస్తారా ఆవిడకి ఎదురుగా నేను. బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ మీ అందరితో యూనో ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం. ఐ హావ్ వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీరు అందరూ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి.